హాయ్ అండి, వెల్కమ్ టు సాత్వీ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి పుట్టగొడుగుల కర్రీ అండి. ఈ కర్రీ నేను ఎలా చేశాను మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మనకి చికెను మటను టేస్ట్ కన్నా కూడా ఈ యొక్క పుట్టగొడుగుల యొక్క కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి. పుట్టగొడుగుల కర్రీ వల్ల అండి మన శరీరానికి ప్రోటీన్ అందుతుందండి. పుట్టగొడుగుల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు, నేను పుట్టగొడుగులండి ఒక అరకేజీ తీసుకున్నానండి. ఇవి 3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దీని మీద ఉన్నటువంటి మట్టి అంతా పోవడానికి ఒక 3 శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని 4 సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. టమాటాలు ఒక 2 తీసుకున్నానండి, అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నా, అవి సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి ముక్క అండి, అది ఆ సైజు కొబ్బరి ముక్క వేస్తున్నాను. చిన్నపాయ అండి, రెమ్మలుగా చేసి పెట్టుకున్న ఒక చిన్నపాయ. అల్లం ముక్క 1 ఇంచ్ తీసుకున్నానండి, అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. జీడిపప్పులండి ఒక 10-15 తీసుకున్నానండి. కొంచెం కరేపాకు అండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. దానిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైందండి, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. కొంచెం ఆవాలు, పోపు దినుసులండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ యాగటం కోసం అండి 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. 1-2 నిమిషాలండి ఉల్లిపాయ యాగనిద్దాము. ఇప్పుడు 1-2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయ మగ్గే లోపలండి మనం మసాలా తయారు చేసుకుందామండి. ఓ మిక్సీ జార్ తీసుకున్నాను, దానిలో ఇగో చిన్నపాయలు వేసుకుంటున్నానండి. అల్లం ముక్కలు, జీడిపప్పులండి, కొబ్బరి అండి, 1 స్పూను గసగసాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లా పట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. ఈ విధంగా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకుందామండి. 1 నిమిషం తర్వాత అండి మూత తీసుకుందాం. టమాటా కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి. మనం పట్టుకున్నటువంటి ఒక మసాలా పేస్ట్ ఇందులో వేసుకున్నానండి. ఈ యొక్క మసాలా కూడా అండి కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు 1 నిమిషం వేయించుకుందామండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసుకుందాము. చక్కగా మసాలా కూడా వేగిపోయిందండి. పుట్టగొడుగులు వేసుకుందామండి. చాలామంది అండి కట్ చేసి వేసుకుంటారు, నేనైతే కట్ చేయనండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. 1 నిమిషం తర్వాత మూత తీసుకుందామండి. ఈ విధంగా చక్కగా మసాలాల్లో ఈ యొక్క పుట్టగొడుగులు ఈ విధంగా వేయించుకోవాలండి. వేసుకుందాము. 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి, రుచికి సరిపడా కల్లుప్పు అండి. 1 స్పూను కారం వేసుకుందాము. మసాలా పేస్ట్ పట్టుకున్నటువంటి ఈ మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఇందులో పోసుకుందాము. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. ఇప్పుడు 1-5 నిమిషాలు మనం ఈ విధంగా ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత అండి మూత తీసుకుందాము. చక్కగా ఉడికిపోయండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా. 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. 1 నిమిషం అలా ఉంచుకొని స్టవ్ ఆపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆపుకుందామండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే ఈ పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.